మరొక అంశం వెంకటరెడ్డి గారు, నిన్న మల్లాది విష్ణు గారు మహిళా ఎమ్మెల్యే పైన కొంచెం అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నాలుక కోస్తా, నీకు ఏం అర్హత ఉందని చెప్పేసి ఏకవచనంతో ఒక స్త్రీతో మాట్లాడడం జరిగింది. ఒక స్త్రీని అలా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది తెలుగుదేశం స్పోక్ పర్సన్ అయినటువంటి అనురాధ గారి పైన. అయితే ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కొద్ది రోజుల కిందటనే మనం మహిళలకు రక్షణకు అని చెప్పేసి ఒక చట్టం తీసుకురావడం జరిగింది, దిశ చట్టం అని చెప్పి. కానీ సాక్షాత్తు ఎమ్మెల్యేలే, ఆ పార్టీకి సంబంధించిన చట్టం తీసుకొచ్చినటువంటి సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేలే ఇలా అనుచిత కేలువలు చేయడం ఏ మేరకు సమంజసం? ఇక్కడ సందర్భం కూడా మీరు గమనించాలి. పదే పదే ముఖ్యమంత్రి గారిని ఇష్టానురాతిగా ముఖ్యమంత్రిని చెప్పుతో కొట్టాలి అన్న విధంగా మాట్లాడితే అదేం సంస్కారం, అదేం సభ్యత? నువ్వు ఒక మహిళవి, మహిళ అంటే ఆదర్శంగా ఉండాలి, నేను గౌరవించేటట్టు ఉండాలి, నువ్వు తిట్టించుకునేటట్టు ఉండకూడదు కదా. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరికైనా మహిళల మీద చిత్తశుద్ధి ఉంది అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పక్క రాష్ట్రంలో ఒక ఇన్సిడెంట్ జరిగితే చెలించిపోయి దిశ అనే ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు, ఇటువంటి ఇన్సిడెంట్స్ రాకూడదు అని. రెండవది, దళిత మహిళని హోంమంత్రి చేసిన చరిత్ర ఇక్కడ. ఆ రోజు హోంమంత్రిగా మహిళను చేస్తే, ఈరోజు మహిళని దళిత మహిళను చేసిన, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అయితే సబితా ఇంద్రారెడ్డి గారిని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుచరిత గారిని. అదేవిధంగా డిప్యూటీ సీఎం ఇచ్చాం మేము మహిళలకి. మహిళలకు మేము ఇచ్చిన సీట్లు ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వలేదు. అంతమంది మహిళలు మాకు ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మహిళలు మేము ఏ విధంగా గౌరవిస్తారు మా పార్టీ అనేది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ లైవ్లో, ఒక ఛానల్ లైవ్లో నేను కూడా చూసాది. చూసినప్పుడు ఆమె ఇష్ట, అసలు ఆమె మహిళలాగా మాట్లాడితే మనం చర్చించుకోవాలి. ఒక మహిళ గురించి అయితే మనం చర్చించుకుందాం, ఆ గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం. ఆమె ఏం వ్యాఖ్యానించిందని అంతగా మీరు ఈరోజు కూడా చూసుండాలి ఆ ప్రెస్ మీట్. ఆ రోజు ఈరోజు కూడా నేను చూసా. అసలు ఇప్పుడు ముఖ్యమంత్రి అనే వ్యక్తిని మీరు పాలసీ మీద విమర్శించవచ్చు. వ్యక్తిగతంగా విమర్శలు అంటే వ్యక్తిగతంగా దాడి చేయటం, వ్యక్తిగతంగా ఇష్టానురాతిలో మాట్లాడటం అంటే ఆ మాట్లాడింది కానీ సంస్కారం లేకుండా. నేనైతే సంస్కారంగా ఉంది కాబట్టి నేనైతే ఛానల్ సాక్షిగా మాట్లాడలేను. ఈ ముఖ్యమంత్రిని చెప్పులు తీసుకొని కొట్టాలి, చెప్పులు తీసుకొని కొట్టాలి, అంతకంటే దారుణంగా కూడా మాట్లాడుతున్నావా? సార్, నేటి నాయకులు వ్యక్తిగతంగా కాకుండా పాలసీ పైన ఎక్కడ ముందుకు వెళ్తా ఉన్నారు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు వాళ్ళు కాదండి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ మాట్లాడిన సందర్భాన్ని బట్టి ఆయన వ్యాఖ్యానించారు అక్కడ. ఆమె ఇంతకంటే కూడా దారుణంగా మాట్లాడుతుంది. ఇష్టం వచ్చినట్టుగా మహిళలాగా మాట్లాడలేదు ఆమె. మహిళలాగా మాట్లాడితే మనం చర్చించుకుందాం. మహిళలాగా మాట్లాడలేదు కాబట్టి ఆ చర్చ అనవసరం అనేది నా భావన. వెంకటరెడ్డి గారు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామానికి సంబంధించిన పిల్లలు, ఒక స్కూల్ విద్యార్థుల ముగ్గురు ఒక చిన్న వీడియోను చేయడం జరిగింది. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారుతుంది. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పెద్దనాన్న, చంద్రబాబు తాతయ్య, విజయసాయిరెడ్డి తాతయ్య, జేడీ లక్ష్మీనారాయణ సార్, లోకేష్ చిన్నాన్న మాకు స్పెషల్ స్టేటస్ను తీసుకురాగలరు కేంద్రం నుంచి, మా భవిష్యత్తుకు భరోసాను అందించగలరు అని చెప్పేసి బ్యాడ్జిని ధరించి, ప్రత్యేక హోదాకు సంబంధించిన ఒక బ్యాడ్జిని ధరించి ఒక చిన్న వీడియోని చేయడం జరిగింది. ఆ వీడియో చేసినటువంటి స్కూల్ ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి జేడీ సార్ కూడా అడ్రస్ చేయడం జరిగింది. పిల్లలు చాలా అవేర్గా మాట్లాడారని చెప్పేసి ప్రత్యేక హోదా పైన పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఏ విధంగా ముందుకెళ్లాలనుకుంటున్నారు? అంటే దీనికి గడిచిన సందర్భం కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. దేనికైనా మనకు ఇష్యూ మాట్లాడుతున్నప్పుడు అప్పుడు జరిగింది, ఇప్పుడు ఇలా ఏ ప్రాసెస్లో ఉందని చెప్పడం దానికి కరెక్ట్. కాబట్టి 2014 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా అనేది మనకి కేంద్రం విభజించేటప్పుడు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్నాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలు. అప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ, అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, నెక్స్ట్ బీజేపీ ప్లస్ తెలుగుదేశం ప్లస్ జనసేన మూడు కలిసి ఎన్నికలకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఎలక్షన్ హామీలో 10 సంవత్సరాలు ఇస్తాం, 15 సంవత్సరాలు ఎన్ని చెప్పారు. దాని తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ మొదటి సంవత్సరం దాన్ని పట్టించుకోకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఎత్తినప్పుడల్లా ప్రత్యేక హోదా లేదు, ప్యాకేజీ ప్రత్యేక హోదా వల్ల ఏమీ రాదు, యూటర్న్ తీసుకోవటం, తర్వాత మళ్ళీ మాట మాలాగా వచ్చి మళ్ళీ ప్రత్యేక హోదా కావాలంటాం, ఈ రకరకాల గడిచినవన్నీ చూసాం. మేము ఎన్నికలకు ముందు చెప్పాం, మాకు 25 ఎంపీలకు 25 గెలిపిస్తే మేము ప్రత్యేక హోదా ఇచ్చారు కదా, మీకు 22 ఇచ్చారు దాదాపు, 25 గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొని వస్తామని మేము చెప్పాము. అది దాన్ని ఎక్కడ మేము వెనక్కి వెళ్ళలేదు కదా, 25కి 25 గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొని వస్తాం అని మేము చెప్పాం. ఇక్కడ అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కేంద్రం ఫుల్ ఫ్లెజ్డ్ మెజార్టీగా అధికారంలోకి వచ్చేటట్లేదు. ఖచ్చితంగా ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చే సూచనలు కనపడ్డాయి. కానీ మన అదృష్టమో లేదా అంటే మన దురదృష్టమే అనుకోవాలి, అది మన అదృష్టం. మన దురదృష్టం
వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ మెజార్టీతో రావటం, వాళ్ళకి ఏ పార్టీతో అవసరం లేకుండా పోవటం వల్ల బీజేపీకి మనం వాళ్ళ మీద గట్టిగా ఫైట్ చేసి అంటే పోరాటాలు చేసి తెచ్చుకునే సిచ్యువేషను లేకపోతే వాళ్ళతో గొడవలు పెట్టి తెచ్చుకునే సిచ్యువేషను ఈరోజు మన రాష్ట్రానికి లేకుండా పోయింది. మనం నిజంగా గొడవలు పడి చేసుకుంటే రావాల్సినవి కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఆగిపోతాయి. మీరు ఎందుకు ఆగిపోతాయి అంటున్నారంటే కేంద్రం నుంచి మనకు సహాయం అందితేనే ఈరోజు మన రాష్ట్రానికి ఈ ఉన్న అప్పులు ఊపుల నుంచి కొంతన్న ఎక్స్ట్రా అప్పులు చేయకుండా బతకగలం. ఆ సిచ్యువేషన్లో ఏంటంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారిని కలిసి, ఇప్పటికీ 2 సార్లు నరేంద్ర మోడీ గారిని కలిసి ప్రత్యేక హోదా, పర్టికులర్గా ప్రత్యేక హోదా రావాల్సిన ఆవశ్యకత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తాయి అవన్నీ అని చెప్పడం, ఆయన రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ తర్వాత ఆల్రెడీ ఒక మీటింగ్ ముఖ్యమంత్రులు సమావేశం జరిగింది కదా, దాంట్లో కూడా నీతి ఆయోగ్ మీటింగ్ దాంట్లో కూడా అడగటం జరిగింది. ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా తీసుకొచ్చే అంశం మీద మేము కట్టుబడి ఉన్నాము, మేము వెనకడుగు వేయలేదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని తరచూ అడుగుతూనే ఉన్నాం. వాళ్ళు ప్రత్యేక హోదాకు సంబంధించిన ఆవశ్యకత ఏముంది, వస్తే ఏ విధంగా ఉంది కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా కేంద్రం మీద మేము కేంద్రం దగ్గర ప్రత్యేక హోదా కోసం అడుగుతూనే ఉంటాం, మెల్లిగా అడిగి దాని మీద సాధించుకుంటామనే నమ్మకం అయితే ఉంది. అదైతే ఎక్కడికి పోలేదు. ఈరోజు లైవ్లో మనం ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకుంటున్నాం, కనీసం ఆ వార్డన్నా మనం మాట్లాడుకుంటున్నాం అంటే అది వైఎస్ఆర్సీపీ వల్ల అనేది అందరికి తెలిసిన విషయమే. మీరు చెప్పినట్టు వాదననే నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్పుకొచ్చారు. కేంద్రంతో సఖ్యత ఉంటే మనకు నిధులు వస్తాయి, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది, వాళ్ళతో విభేదాలు ఎంచుకుంటే నిధులు రావు, మనం ఇబ్బంది పడతామని చెప్పి చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా వాళ్ళు వీలు కాదని చెప్పి చెప్పుకోవచ్చు. ప్యాకేజ్ ఇస్తామని చెప్పి చెప్పుకొచ్చారు. అందుకనే ప్యాకేజ్ తీసుకున్నాను మొదట్లో అన్నప్పటికీ చివరికి మళ్ళీ ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని విభేదించి పోరాటాలు వాళ్ళు కూడా చేయడం జరిగింది, మీరు చేశారు. అప్పుడు రాజీనామాలు చేసినటువంటి మీ పార్టీలు, మీ ఎంపీలు, ఈరోజు మీకు అత్యధిక స్థానాలు 22 ఎంపీలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటి వరకు 6 నెలల లోపల మీరు ఒక్కసారి కూడా పార్లమెంట్లో పెద్దగా చర్చను లేవనెత్తలేదు స్పెషల్ స్టేటస్ పైన, వాస్తవం కాదంటారా? ఇక్కడ ప్రణాళికా సంఘం అని ఒకటి ఉంటుంది. ప్రణాళికా సంఘాన్ని తీసి తర్వాత నీతి ఆయోగ్ అని పెట్టారు. ప్రణాళికా సంఘం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడి ఉంటే ఆ రోజు ప్రత్యేక హోదా వచ్చేసేది. తర్వాత నీతి ఆయోగ్ సంబంధించి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాలు మేము ఏ రాష్ట్రానికి ఇవ్వటం లేదని వాళ్ళు చెప్పి ఆల్రెడీ బెనిఫిట్స్ ఏదో ఇస్తామనంటే చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు. ఆ రోజు మేము వాళ్ళ దగ్గర ఏం ప్రాజెక్టుల కోసం మేమేం తాకట్టు పెట్టలేదు. మేము ఈరోజు హోదాని తాకట్టు పెట్టాం లేదా హోదాని మేము అడగట్లేదని ఏమని చెప్పామా? హోదాని ప్రత్యేక హోదా అనే అంశం ఈరోజు లైవ్లో ఉంది అంటే అది కేవలం మా పార్టీ వల్లని మేము గర్వంగా చెప్తాం. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కు, ఎవరో వేసే భిక్ష కాదు. కానీ ఆ హక్కును సాధించుకోవడానికి ఈరోజు మనం వాళ్ళ మీద పోరాడటానికి, అంటే మీరు అన్నట్టు పోరాడితే ఈరోజు పోరాడటానికి మనకు అక్కడి నుంచి రావాల్సిన పెండింగ్లో ఉన్న వాటి సమస్యల మీద ఆల్రెడీ వెళ్ళి కలవటం, ప్రత్యేక హోదా కూడా దాని మీద అడగటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేక హోదా రాదు అని మేము చెప్పట్లేదు. ప్రత్యేక హోదా తీసుకొస్తామని మాత్రం ఖచ్చితంగా చెబుతాం. ఎప్పట్లోగా తీసుకొస్తారు? కానీ టైం బౌండ్ ఎట్లా చెబుతా తీసుకొస్తారంటే, ఇప్పుడు ప్రత్యేక హోదా టైం బౌండ్ పెట్టి తీసుకొచ్చారంటే ఇది మన ఇంట్లో వస్తువు అయితే టైం బౌండ్ పెట్టి తీసుకొని వస్తాం. ఇప్పుడు మన ఇంట్లో ఒక వస్తువు ఉందనుకో, ఇవాళ రేపు వెళ్ళి తీసుకొని వస్తాం. మన ఇంట్లో వస్తువు కాదు అది, వెంకటరెడ్డి గారు ఇంట్లో వస్తువు కాదు ప్రత్యేక హోదా అనేది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా గతంలో తీసుకురావాల్సిన సందర్భంలో తీసుకురాకుండా దాన్ని వదిలేసి ప్రత్యేక ప్యాకేజీకి మొగ్గు చూపాడు కాబట్టి ఈ కర్మ వచ్చిందని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం, 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు సార్ అంటగాగి మనకు ప్రత్యేక హోదా రాక, మేము కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాం. ఒక్కసారి మంత్రివర్గంలో ఉండి వాళ్ళతో అంటగాగి మనకు ప్రత్యేక హోదా రాకోకుండా చేశారు. లాస్ట్ ఏదో 1 సంవత్సరం కిందటనే వాళ్ళు విభేదించారు, పోరాటం ఇది ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారని చెప్పుకొచ్చారు. మీరు చాలా వరకు విమర్శించుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరు కూడా ఎప్పట్లోగా తీసుకొస్తారని చెప్పేసి ఒక ప్రశ్న అయితే ఉంటుంది. మీరు ప్రత్యేక హోదాను ప్రధానాంశంగా కూడా చాలా వరకు ఎన్నికల ముందు చెప్పుకొచ్చారు. మీరు అన్న దాంట్లో దీనికి టైం బాండ్ ఎట్లా చెప్తాం? ఇప్పుడు 22 మంది ఎంపీలు ఉన్నారు, 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తే ఈరోజు వచ్చిందా రాదు కదా. ఆ రోజు 25 మంది రాజీనామా చేస్తే ఇది పెద్ద బర్నింగ్ ఇష్యూ అయ్యేది. ఆ రోజు 25 మంది ఎంపీల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి మేజర్గా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నారు. కేంద్రంలో వాళ్ళు భాగస్వాములుగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని విభేదించి రాజీనామాలు చేస్తే ఖచ్చితంగా ఆ రోజు ఇది పెద్ద ఇష్యూ అయ్యేది సెంట్రల్లో. అది కాకుండా వాళ్ళు రాజీనామాలు చేయకుండా మేము చేసిన రాజీనామాలు కూడా వాళ్ళు విమర్శించి ఇవన్నీ చేసింది వాళ్ళు. రాజీనామాలు నిజంగా వాళ్ళు కూడా చేస్తుంటే మాతో పాటుగా ఆ రోజు ప్రత్యేక హోదా మీద ఖచ్చితంగా కేంద్రం స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం వచ్చేది. కానీ వాళ్ళు చేయలేదు కదా. చేయకుండా వాళ్ళు దాన్ని మరుగున పెట్టడానికి తెలుగుదేశం గడిచిన సందర్భాలన్నింటిలో ఈ ప్రత్యేక హోదాను ఏ విధంగా తెరమరుగు చేయాలని చెప్పి వాళ్ళు చేశారు.
మేము ప్రత్యేక హోదా అనేది ఏ విధంగా లైవ్లో ఉంచాలనేది మేము ప్రయత్నించాం. వెంకటరెడ్డి గారు మీకు గుర్తుండి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎన్నికలకు ముందుగా కేసీఆర్ని కలిసే సమయంలో వారితో మిత్రబంధంతో ఉండి ముందుకెళ్లే సందర్భంలో ఒక ప్రకటన చేయడం జరిగింది. ప్రక్క రాష్ట్రం అనేటువంటి తెలుగు రాష్ట్రం తెలంగాణ వాళ్ళు కూడా మనకు మద్దతు ఉంటే పార్లమెంట్లో మనం ప్రత్యేక హోదా సాధించుకోవడానికి వీలు పడుతుందని చెప్పేసి, మరి నేడు మీరు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి కూడా అత్యధిక స్థానాలు ఉన్నాయి, అత్యధిక పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. మీ దగ్గర ఉన్నటువంటి 22 అలాగే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీల ద్వారా ప్రత్యేక హోదాను సాధించే ప్రయత్నం ఎప్పటిలోగా చేయబోతున్నారు? పక్కనున్న ఇంకో 20 MPలను ఇంకో 20 MPలను కట్టుకున్నా కూడా ప్రత్యేక హోదా దాని మీద పోరాటం రాదన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కేంద్రంలో కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజార్టీ లేకుండా ఎవరో ఒకళ్ళ అవసరం మీద వాళ్ళు నిజంగా ఉండాల్సిన అవసరం వస్తే పక్క రాష్ట్రం కాదు, ఎవరు అవసరం లేకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పార్టీ ప్రత్యేక హోదా తెచ్చుకునేదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. కేంద్రం అంతకుముందు మిగిలిన పార్టీలతో కలిసి అధికారంలోకి వచ్చింది 2014లో, కానీ 2019లో సింగిల్గా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో సింగిల్గా అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఇక్కడ 4 MPలను మన దగ్గర ఉన్న 22 MPలను పక్కన ఉన్న 4ను ఇంకో 5ను కలుపుకొని పోరాటం చేస్తే వాళ్ళకు ఒరిగేదేముంది? వాళ్ళ మీద వాళ్ళ మెజారిటీ వాళ్ళకు ఉంది. వాళ్ళకి మెజారిటీ లేనప్పుడు ఈరోజు కేంద్రంలో 4వ లార్జెస్ట్ పార్టీ వైఎస్ఆర్సిపి, 4th లార్జెస్ట్ పార్టీ ఇన్ ఇండియా ఎంపీ సీట్లో ఈరోజు. అంటే బీజేపీ మొదటి ప్లేస్ ఉంటే నెక్స్ట్ ప్లేస్ కాంగ్రెస్, దాని తర్వాత 3వ ప్లేస్ వేరే ఉంది, 4వ ప్లేస్ మనం. అంటే ఇక్కడ మిగిలిన రాష్ట్రాలు మీరు కలుపుకున్నప్పుడు వాళ్ళకి మెజారిటీ లేదనుకోండి, వాళ్ళ గవర్నమెంట్ పడిపోయే సూచనలు ఉంటాయి కదా, అప్పుడు మద్దతు లేనప్పుడు అప్పుడు మన అవసరం ఖచ్చితంగా వాళ్ళకు ఉండేది. ఆ అవసరాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏ కేంద్రంలో ఏ పార్టీ కూడా ఫుల్ ఫ్లెజ్డ్ మెజార్టీతో వచ్చే అవకాశం లేదు, మనం కానీ ఎంపీలను ఎక్కువ తెచ్చుకుంటే మన అవసరం వాళ్ళకు ఉండిద్ది, మనం అవసరాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యేక హోదా ఖచ్చితంగా అడిగితే మనకు వచ్చింది అన్న అవలేచంతో ఆ రోజు చెప్పిన మాట తప్ప ఆ రోజు మేము మిగిలిన పార్టీలు మేమే అంటగట్టలేదు. వాళ్ళు వచ్చి మనం అందరం కలిసి పోరాడదామని వాళ్ళు వచ్చినప్పుడు దానికి సంబంధించిన దానికి ఒకటి యాక్సెప్ట్ చేశాను తప్ప వేరే టీఆర్ఎస్ పార్టీకి కానీ మాకు కానీ ఏం రిలేషన్ లేదు. 2014లో బీజేపీ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకునే మెజార్టీతో లేదని చెప్పేసి అంటారా సార్? 2014లో అత్యధిక స్థానాలు గెలుస్తుంది కానీ సింగిల్గా అధికారంలోకి రాలేదు, మిగిలిన పార్టీలతో కలిపి అధికారంలోకి వచ్చింది. 2019 అట్లా కాదు కదా, సింగిల్గా అధికారంలోకి వచ్చి ఇక్కడ ఒక గవర్నమెంట్ ఫామ్ చేయాలి అని అంటే, సపోజ్ ఇప్పుడు నేను మన మహారాష్ట్రలో మీరు చూశారు, మహారాష్ట్ర ఏ పార్టీకి పూర్తిగా అధికారం లేదు కదా, రెండు పార్టీలు కలిస్తేనే కదా అధికారం వచ్చేది. అట్లానే 2014లో ఫుల్ సింగిల్గా బీజేపీ అధికారంలో రాలేదు కదా, మిగిలిన పార్టీలతో కూడా భాగస్వామ్యం అయినాగా వచ్చింది. కాబట్టి ఆ సందర్భంలో 2019లో ఎవరితో సంబంధం లేకుండా సింగిల్గా వచ్చింది అధికారంలోకి, దానికి సంబంధించిన ఇష్యూ అది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అనుకునే అంశమే ఆ ప్రత్యేక హోదా అనేది వస్తే మన రాష్ట్రానికి కంపెనీలు క్యూ కడతాయి, మనం ఎవరో దగ్గరకు విదేశాలకు వెళ్ళాల్సిన పని లేదు, ఆ ప్రత్యేక హోదా రావాలని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, దానికోసం ఏ పోరాటాలైనా సిద్ధం. కాకపోతే మీరు వచ్చిన 6 నెలల్లో మీరు పరిస్థితి చూశారు, 100 కోట్లు చంద్రబాబు నాయుడు దిగిపోయే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో ఉన్న డబ్బు 100 కోట్లు. ఈ 100 కోట్లు ఆ నెల శాలరీలు ఎవరికి ఇవ్వాలి, పింఛన్లు ఎవరికి ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చిన అప్పులకి వడ్డీ ఎవరు కట్టాలి? 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే ముందుకు మన ఆంధ్రప్రదేశ్ ఖజానాలు ఎంత ఉన్నాయి సార్? ఎగ్జాక్ట్ ఫిగర్ నేను చెప్పను కానీ ఖజానాలు ఎంత ఉన్నాయని మీరు అన్నట్టు లోటు బడ్జెట్ అంటున్నారు. 150 కోట్ల అప్పులు తెచ్చాడు, నా మాట క్లారిటీ వినాలి మీరు, 150 కోట్ల అప్పులు తెచ్చాడు. ఏం చేశారు 150 కోట్ల అప్పులు? ఎవరికి ఇచ్చారు? రాజధానికి ఎంత ఖర్చు పెట్టారు? పోలవరం ఎవరు కట్టాలి? పోలవరం మీరు ఎందుకు తీసుకున్నారు? సరే మీరు తీసుకున్నారు కంప్లీట్ చేశారా? ఇవన్నీ ఏంటంటే చెప్పడానికి ఇక్కడ మనకు వచ్చిన టైం బట్టి మనకు 100 కోట్లు ఇస్తే ఆ నెల ఎవరికి ఇవ్వాలి శాలరీ చెప్పండి మీరు. మీకు ఆ రోజు అప్పులు పుట్టే పరిస్థితి ఉంది, ప్రపంచ బ్యాంక్ నుంచి మీరు అప్పులు తెచ్చుకోవడానికన్నా మీకు ఉంది. ఈరోజు అప్పులు కూడా పుట్టని దుస్థితికి తీసుకెళ్ళాడు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఆ రోజు అప్పులన్నా పడుతున్నాయి, ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, కనీసం అప్పులు ఇచ్చేవాడు ఉంటే దాంతో నడుపుతారు కదా, అది కూడా లేకుండా తీసుకెళ్లారు కదా ఈరోజు రాష్ట్రానికి, అప్పుడు ఏం చేయాలి? లేదు, మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల ద్వారానే ఇతర దేశాల నుంచి అప్పులు ప్రపంచ బ్యాంక్ చెప్పాను కదా, వాళ్ళకి చేతనైతే చెప్పాలి. ఈ మేము ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఏదో రావట్లేదు అంటున్నారు కదా, ఏం చర్యలు తీసుకుంటే రాలేదు వాళ్ళు చెప్పాలి. వాళ్ళు పెద్ద విజన్ ఉన్న నాయకుడు కదా, ఉన్నప్పుడు వాళ్ళు ఏం పగలు తీశారో కూడా చెప్పాలి. ఏం చేశారు? ఒక్క కంపెనీ అని వచ్చింది అమరావతికి, సిగ్గుండాలి మాట్లాడటానికి. మీరు అమరావతి వరల్డ్ క్లాస్ అని 10 సార్లు చెప్పారు కదా, ఒక కంపెనీ నన్ను అమరావతి తీసుకొని వచ్చారా? మరి చెప్పండి మీరే, మీ పెద్ద పెద్ద ఇన్వెస్టర్ ఉన్నారు కదా, రోజుకు ఒక విదేశం తిరిగారు కదా, ఈరోజు ఒక దేశంలో ఉంటే రేపు ఇంకో దేశంలో ఉండేవాడు చంద్రబాబు నాయుడు, మరి ఎందుకు తీసుకురాలేదు కంపెనీ? సరే వెంకటరెడ్డి గారు, చివరిగా మీకున్న మంచి అవగాహన శక్తితో మంచి పోరాట పటిమతో ప్రత్యేక హోదాను మీ కాలపరిమితులు మీకు ప్రజలు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల మ్యాండేట్లో తీసుకురావాలని చెప్పేసి ఈ రాష్ట్రవాసిగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక కామన్ సిటిజన్గా కోరుకుంటాను నేను కూడా. ధన్యవాదాలు మాకు మీ విలువైన సమయాన్ని కేటాయించిన.